హలో సార్, మ్యాట్నీ నుంచే సార్? ఓకే సార్, వస్తున్నాను సార్. ప్రమోషన్కా సార్? ఓకే సార్. నాకేం పనులు ఉంటాయి సార్? నేనేం బిజీ కాదు. ఏం పనులు ఉన్నా సెకండ్ షోకి పెట్టుకుంటాను. ఇప్పుడు మ్యాట్నీకి వచ్చేస్తున్నాను సార్. మ్యాట్నీ సినిమా ప్రమోషన్ అంటే ఆశ్చర్య అయి ఉంటుంది. ఓకే, లెట్స్ గో. గాడ్, యువర్ గాడ్ తల్లేవా గాడ్. చిరంజీవి గారిని ఇంటర్వ్యూ చేయాలన్న నా చిన్ననాటి కోరిక ఇప్పుడు తీరబోతుంది. వాట్ ఎ బాస్! వాట్ ఎ బాస్! సార్ ఎప్పుడు వస్తారు చిరంజీవి గారు? ఆయన ఎందుకు వస్తారు? ఆచార్య ప్రీ రిలీజ్ ఉంటుంది, వస్తారు. అంటే ఇప్పుడు ఇంటర్వ్యూ ఆయనతో కాదా? ఎవరా మీరంతా? ఆచార్యలో చైల్డ్ ఆర్టిస్ట్లా? కాదన్నా, ఇంపాసిబుల్లో మెయిన్ ఆర్టిస్ట్లో. మెయిన్ ఆర్టిస్ట్లా? ఏంటి, షార్ట్ ఫిల్మ్ కాదన్నా? డాక్యుమెంటరీయా కాదన్నా? ఓటీటీ అయి ఉంటుందిలే. నా పెద్ద సినిమానా, కొంచెం ప్రమోట్ చేసి పెట్టన్నా. ఆక్ పాక్ కరేపాక్లో ఉన్నారు, మీరు మెయిన్ ఆర్టిస్ట్లా. అవునన్నా. ఇంకెవరున్నారు సినిమాలో? తాప్సీ అన్న. తాప్సీ పన్న? అన్న చూడన్నా, ఇదిగోనా. ఇంపాసిబుల్ యా, మిషన్ ఇంపాసిబుల్ అన్నా. మీ రేంజ్కి మీ సైజ్కి నేను మీ సినిమాని ప్రమోట్ చేయలేను సార్. అన్నా అంటే నేను ఒక్కడిని ప్రమోట్ చేస్తే సరిపోదు, దీనికి ఇండస్ట్రీ అంతా కలిసి ప్రమోట్ చేయాల్సిన సినిమా. దానికి నా దగ్గర ఒక కత్తి లాంటి ఐడియా ఉంది. కామ్గా ఓవర్ యాక్షన్ చేయకుండా వింటానంటే చెప్తాను. ఓకేనా? ఫాలో అయిపోండి. బాల్ పడిందా? ఆడిషన్స్కి వచ్చారా? స్పెల్లింగ్ తప్పు ఉంది. అంతే సార్, అదే కరెక్ట్. MISHAN ఇంపాసిబుల్. ఒరే, నాలుగేళ్ళు జనాలకు నేను బిస్కెట్లు వేసాను రా, మీరు ఇప్పుడు నాకేస్తున్నారు రా? ఏమై సార్? టామ్ క్రూజ్ సార్. మీకు అదేరా, మన సినిమా క్లైమాక్స్ లో కనుంటాడు కదా పుట్టిగా లావుగా. అన్నే టామ్ క్రూజ్. టామ్ క్రూజ్ రా, హాలీవుడ్లో పెద్ద హీరో. ఏ పేరుతో చాలా సినిమాలు చేశాడు, కానీ ఆ స్పెల్లింగ్ వేరు. ఆ స్పెల్లింగ్ తప్పే ఉంటుంది సార్. అయితే హీరో ఎక్కడ అన్న? అసలు ఇవన్నీ మీకు ఎందుకు అన్న? ఫస్ట్ డైరెక్టర్ గారిని పిలవాలి. డైరెక్టర్ని పిలవాలి? మీరు హీరోలు గారు, నేను నమ్మాలి. అమ్మ తోడు సార్. ఇప్పుడు ఇదే స్పెల్లింగ్తో ప్రమోట్ చేయాలి అంతే? అంతే. మీరు పెద్ద హీరోలు ఉంటారు కదా. నేను హీరో ఒక సినిమా వచ్చింది తెలుసా? మీకు మాత్రమే చెప్తా. సరే సార్, చెప్పండి. ఎవరికి చెప్పా? రే, సినిమా పేరు మీకు మాత్రమే చెప్తా. సినిమా పేరు స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్న మిషన్ ఇంపాసిబుల్. నాకు అర్థమైంది. వెళ్ళం కూడా పిల్లాడే కదా. ఏ కా సార్, పెద్ద ఆయన సార్. ఇవన్నీ చేసింగ్లు, గన్నులు, బోర్డు ఉంటాయి సార్, మీకేం తెలీదు. నేను ఇప్పుడే వస్తాను. మరి ఇక్కడ ఉన్నట్టు డైరెక్టర్ ఇంత ముందు సినిమాలు ఏమైనా చేశాడా? ఏంట్రా అంత పెద్ద ఫ్లాపా? లేదు సార్, హిట్టే. కానీ పెద్ద పేరు ఉంటుంది సార్. నేర్చుకొని వచ్చాం కానీ మర్చిపోయా. మన మధ్య ఒకటి వచ్చాడు నా దగ్గరికి, ఇలాగే ఏజెంట్ సాయి శ్రీనివాస్ అని స్టేషనరీ షాప్ ఓపెనింగ్ వచ్చినట్టు వచ్చాడు. ఇదే సినిమా టైటిల్ ఉన్నాడు. ఆత్రేయ అని నా పేరుతో అక్కడ తీసి పెట్టి ఒక టైటిల్గా ఫామ్ చేశాడు. అప్పటికి వర్స్ట్ గానే ఉంది టైటిల్. దానికంటే వర్స్ట్ టైటిల్ ఇది. మీరు ఇందాకేమన్నారు? ఏజెంట్ సాయి శ్రీనివాస్ అన్న. ఏజెంట్ శ్రీనివాస్ అన్న దీనికి కూడా ఆయనే సార్ డైరెక్టర్. RSJ స్వరూప్. స్వరూప్ స్వరూప్. మిషన్ ఇంపాసిబుల్ నా సినిమా టైటిల్ కంటే మీ సినిమా బాగుంది. వెళ్ళండి. చాలా బాగుంది. సినిమాలు సినిమాలు ఏం సినిమాలు తీసారండి? నా ఉద్దేశం గాల్లో గగనం, నీళ్ళలో గాజి, ఇప్పుడు మాత్రం సినిమాలు సార్. గాల్లో గగనాలు, నీళ్ళలో గాజులు, భూమి మీద మీలాంటి హీరోలు సినిమాలు. సరే, ఏదో టిక్ చేసుకున్నారు కదా, మంచి ముచ్చటకున్నారు ముగ్గురు. మంచి కలర్ ఫోటో చూద్దామా? రెడీ? 1, 2, 3. ప్రమోషన్స్ కానీ వచ్చారు కదా, కొద్దిగా కిందవుతారా?
స్వీట్ స్వీట్స్ కాజు బర్ఫీ లడ్డు ఉంటుంది అన్నీ ఉంటాయి. ఓకే రైట్ కి లెఫ్ట్ కి లెఫ్ట్ కి వెళ్ళం కి ఫుడ్ సోర్స్ అక్కడికి వెళ్ళి కొనుక్కుదాం సార్. సెక్యూరిటీ పర్లేదు సార్ టీ కఫ్ తాగేసి వచ్చాం. అరే భోజనం చేసేళ్ళంట్రా సెక్యూరిటీ. ఓ పని చేయండి ఇప్పుడు స్ట్రైట్కి వెళ్తే రైట్ సైడ్ లో పెద్ద ఎర్ర బిల్డింగ్ ఉంటుంది అక్కడికి వెళ్ళండి. ఇంకోసారి ఇటు రామాకండి డైరెక్ట్ సార్ లేదు మేడం ఇక్కడికి వస్తాను. ప్రమోషన్ సెల్ఫీతో స్టార్ట్ చేద్దాం. అది అయిపోయింది సార్ అయిపోయింది. ఓకే కాఫీ టీ స్వీట్స్ అది కూడా అయిపోయింది సార్. సరే నాకు ఒక చిన్న పని ఉంది ఇప్పుడు వచ్చేస్తాను. అలా కార్ వేసుకుని ఇంటికి వెళ్ళిపోవడం అదే కదా సార్ వాడేసారు సార్ అయిపోయింది. సెక్యూరిటీ సెక్యూరిటీ ఓ మై గాడ్ అన్ని కూడా వాడేసారు ఇవన్నీ అయిపోయాయి. ఇప్పుడు మీరే కొత్త క్రియేటివిటీగా టామ్ క్రూజ్ కోసం అయితే వాడేసారు క్రియేటివిటీ. టామ్ అండ్ జెర్రీ చూసే మీకోసం ఎందుకంటే నా క్రియేటివిటీ అర్థం చేసుకోండి. ముగ్గురు ఉన్నారు ఒక్క డైరెక్టర్ నొప్పించలే పేరు రా షేమ్ 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 పప్పి షేమ్ షేమ్ అందరూ అవమానించారా. అరే అవమానం ఇస్ ఆల్సో ఎన్ ఎమోషన్ సో వీ షుడ్ మైట్ యాజ్ వెల్ యూజ్ ఇట్ ఫర్ ప్రమోషన్. అన్న చెప్పినట్టు ఆ ఎమోషన్ని మనం ప్రమోషన్కి వాడదాం రా. ఎలా రా? ట్రైలర్ రిలీజ్ చేద్దాం రా. అయితే ఎప్పుడు రిలీజ్ చేద్దాం రా? ఏదాం గాలం సేసేదాం గందరగోళం లేసేలోగా ఏసేదాం రా ఊరిని వేలం.